హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. ఈరోజు మనం వచ్చేసి సంగారెడ్డి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంజీరా డ్యామ్కి వచ్చేసినాం. ఇప్పుడు లోపల ఏ విధంగా ఉంది, వాటర్ ఏ విధంగా, వర్షం తర్వాత ఎట్లుంది, వర్షం ముందు ఎట్లుంది, అవన్నీ తెలుసుకుందాం. మంజీరా డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం. అబ్బా, వాటర్ చూస్తే నాకు ఇక్కడ నుంచి పోకుదే తెలీదు. వర్షం పడ్డ తర్వాత ఎంతగానో వాటర్ నిండిపోయినాయి. ఇక్కడ చాలా వాటర్ వచ్చినాయి. పబ్లిక్ గిట మంజీరా డ్యామ్ అందాలను చూడడానికి ఇక్కడ వచ్చేసారు. వాళ్ళ మాటల్లో గిట మంజీరా డ్యామ్ యొక్క ప్రత్యేకత ఎట్లా ఉంది, వాటర్ అప్పుడు ఇప్పుడు ఎలా పెరిగినాయి, కరోనా ఉంది కదా ఎక్కువ మంది వస్తురా తక్కువ మంది వస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. వాటర్ చూస్తే మాత్రం ఇక్కడ నుంచి ఎవ్వరికి పోబుద్ది కాదు, ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. అంతగానో వాటర్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. మాత్రం మామూలుగా లేదు, చాలా ఎక్కువ రేంజ్ లో కిందికి పడుతున్న దృశ్యం ఇక్కడ చూస్తున్నాం. వాటర్ అనేది ఒక ఫ్లోలో కిందికి పడుతుంది. ఎంజాయ్ అనిపిస్తుంది పిల్లలకు మాత్రం. ఇది సంగారెడ్డి దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా చాలా మంది రావచ్చు ఇక్కడికి. ఈ అందాలను చూస్తే మాత్రం ఇక్కడ నుంచి పోబుద్ది కాదు అసలు. హాయ్ అండి, మంజీరా డ్యామ్ యొక్క ప్రత్యేకత ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తారు, ఎలా అనిపిస్తుంది? వచ్చేసి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. చాలా బాగుంది, మంచి గ్రౌండ్ ఉంది. అంటే మొన్న వర్షం కారణంగా ఇన్ని వాటర్ ఉన్నాయా, లేదంటే ముందు నుంచి ఇంతే ఉందా వాటర్? ఫస్ట్ నుంచి కూడా ఇంత ఉంది, ఇప్పుడు ఉంది, బాగుంది. అంటే వర్షం పడ్డది కదా మొన్న, చాలా వర్షాలు పడ్డాయి కదా, అంటే వాటర్ పెరగలేదా అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు పెరిగింది మేడం, కానీ ఇప్పుడు చాలా బాగుంది, చాలా గ్రాండ్. అంటే కరోనా కారణంగా అందరు వస్తున్నారా, లేదంటే అప్పుడు ఎక్కువ వచ్చి ఇప్పుడు తగ్గిపోయింది? అలా ఇప్పుడు అంతే ఉంది, ప్లస్ అప్పుడు కూడా అంతే ఉంది, సేమ్ ఉంది. అంటే కరోనాని ఎవ్వరు పట్టించుకుంటలేరు? కరోనా అంటే అందరికి వస్తుంది, కానీ మనం దానికి ఉపయోగించలేము, కానీ మనం ఉపయోగించాలి, అది మెయిన్. ఇప్పుడు మంజీరా డ్యామ్ ప్రత్యేకత అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మామూలుగా మొసళ్ళ పెంపకం ఉంది, పక్షులు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అంత కూడా అంత దానికున్నాం, అంత కూడా అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది, సేమ్ అని. ఇక్కడ మంజీరా వాటర్ చూస్తే వర్షంకు ముందు ఎలా ఉంది, వర్షం తర్వాత ఎలా ఉంది? వర్షం కన్నా ముందు గత కొన్ని రోజుల క్రితము పూర్తిగా ఎండిపోయి ఉండే, వర్షం మొన్న వర్షాలకు వాటర్ వచ్చింది, వాటర్ వచ్చింది కానీ పొడిక తీయకపోవడం మూలంగా కొంచెం వాటర్ కూడా తక్కువనే నిల్వ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తాగునీటి వరకు మంజీరా వాటర్ ఫిల్టర్ బెడ్లో సరిగా ఫిల్టర్ చేయకపోవడం వల్ల అందరూ ఏం చేస్తారంటే మినరల్ వాటర్ తాగడం మూలంగా వ్యాధులకు గురవుతున్నారు, ఇన్ఫెక్షన్ వాటర్ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు చాలామంది పబ్లిక్ జనాలు. కావున దీనిపై ప్రభుత్వం తగు తీరు కైకొనాలని నేను కోరుతున్నాను. మంజీరా వాటర్ ఏ గ్రామాలకు అందుతుంది మరి? మంజీరా వాటర్ అంటే చుట్టుపక్కల అంటే ఇన్క్లూడింగ్ సంగారెడ్డి ఆల్ మొత్తము, మొత్తం అంటే ఇక్కడ మన పాత బస్టాండు, పాత బస్టాండు, కొత్త బస్టాండు ఆ ప్రాంతంలో కొన్ని ఏరియాలలో వస్తుంది, కొన్ని ఏరియాలలో రావట్లేదు, అది విషయం. మంజీరా వాటర్ తాగడానికి స్వచ్ఛమైనదా, లేకపోతే పబ్లిక్ అనుకుంటారు కదా
వర్షం కారణంగా దుమ్ము అది అంటుంటది. స్వచ్ఛమైనదైతే ప్యూరిఫై అంటే కరెక్ట్ ఫిల్టర్ చేస్తే ఇదే దీని అంత స్వచ్ఛమైన వాటర్ మినరల్ వాటర్ కూడా ఉండదు మన ఏది ఉండదు, ఇదే మంచి స్వచ్ఛమైన వాటరు. కాబట్టి దీని విషయంలో ప్రభుత్వం తగు చర్య తీసుకోవాలని, లోకల్ లీడర్స్ కూడా తగు స్పందించి తగు చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. అంటే మాంజీరా డ్యామ్ పరంగా పార్టీ నేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరా, ఎలాంటి మంచి సదుపాయాలు కల్పిస్తలేరా? అంటే ఇక్కడ అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉండే, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. అందులో ఊరు వాళ్ళు కూడా కొంచెము కలపూరు ఊరు వాళ్ళు కూడా మన ఏమంటారు తీసుకో వాళ్ళు అందరూ సమిష్టిగా కృషి చేసి మరి వాళ్ళ కేసీఆర్ దగ్గరికి ప్రభుత్వం దగ్గర దృష్టికి తీసుకెళ్ళి దీని గురించి మొత్తం చర్చించి అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. మాంజీరా డ్యామ్కి ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి? సింగూరు ప్రాజెక్ట్ నుండి ఇక్కడికి వస్తాయని. ఇక్కడ మొసళ్ళ పెంపకం ఏ విధంగా ఉంటుంది? మొసళ్ళ పెంపకము నడుస్తున్నది, కానీ ఇంకా అభివృద్ధి చెందాలి. మళ్ళా పార్కు కూడా అభివృద్ధి చెందియాలి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మత్స్యకారులకు కూడా మన ఆర్థిక సహాయం అందేటట్లు, మళ్ళా చేప పిల్లలు పెంచేటట్లు, అవన్నీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుచున్నాను.